సీక్రెట్ పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా? ఈ మధ్య లాక్డౌన్ వేళ చాలా మంది సినీ తారలు పెళ్లి పెట్టలెక్కారు. ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఒక్కొక్కరుగా పెళ్లి బాట పట్టారు. ఎంతో ఆడంబరంగా చేసుకోవాల్సిన పెళ్లి వేడుకను లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ నిరాడంబరంగా పూర్తి చేశారు. ఈ లిస్టులో హీరోయిన్ ప్రణీత ఒకరు. కరోనా విలయ తాండవంలో పేదలకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఇటీవలే తన పెళ్లితంతు ఫినిష్ చేసి సడన్ షాక్ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు బెంగళూరు వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న ఆమె రహస్య వివాహం చేసుకుంది. అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో బెంగళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రీసెంట్గా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై ప్రణీత రియాక్ట్ అయింది. ఆ లిస్ట్లో చాలామంది స్టార్స్ ఉన్నారు. తెలుగు హీరోల్లో దగ్గుబాటి రానా, నితిన్ ఇలా చాలామంది ఉన్నారు. అయితే అప్పట్లో కొందరు హీరోయిన్స్ ప్రేమించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా కాలం తర్వాత వారి పెళ్లి గురించి తెలిసి అందరూ అవాక్కయ్యేవారు. ఈ లిస్ట్లో మొదటి చెప్పుకోవాల్సింది ఎవరో కాదు, మహానటి సావిత్రి. సావిత్రి కెరీర్ తొలినాళ్లలోనే తమిళ హీరో జెమినీ గణేష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. వారెవరో తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పెళ్ళంటే అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రతి అమ్మాయి అబ్బాయి కలలు కంటారు. కానీ అవి అందరికీ సాధ్యం కాదు. కొందరు అనుకోని పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి సాధారణంగా చాలానే చూస్తున్నాము. కానీ ఇలాంటి పనులు సెలబ్రిటీస్ చేస్తేనే అది పెద్ద వార్త. కానీ ఇది ఎప్పటినుంచే మొదలైంది అనుకుంటే పొరపాటే. నటి సావిత్రి, జయప్రద, శ్రీదేవి నుండి నేటి శ్రేయా శరణ్ వరకు అందరూ పెళ్లిళ్ల విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తున్నారు. మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి గారి గురించి వచ్చిన మహానటి సినిమా ద్వారా అందరికీ తెలిసింది. కానీ ఆమె అప్పటికే పెళ్ళైన జెమినీని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత 4 ఏళ్ల వరకు ఆ విషయం ఎవరికి చెప్పకుండా కాపురం చేసింది. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. ఇక ఇదే తరహాలో జయప్రద సైతం శ్రీకాంత్ నాహత అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం అటు కుటుంబానికి కానీ ఇటు ఇండస్ట్రీ వారికి కానీ తెలియదు. దానికి కారణం శ్రీకాంత్ నాహతకి అప్పటికే పెళ్ళై పిల్లలు ఉండటం కారణం. ఇక శ్రీదేవి కూడా మొదట మిథున్ చక్రవర్తిని ప్రేమించి రహస్యంగా తాళి కట్టించుకుంది. 3 ఏళ్ల తర్వాత ఆయనని వదిలేసి బోని కపూర్ని అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక అలాగే ప్రేమలో పడి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న మరొక హీరోయిన్ దేవయాని. రాజ్ కుమారన్ అనే సినిమా డైరెక్టర్తో ప్రేమలో పడిన విషయం ఇంట్లో చెబితే అంగీకరించకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోయి రహస్య వివాహం చేసుకున్నారు. ఇక నితిన్ ఆ సినిమాలో చెల్లి పాత్రలో నటించిన అనన్య సైతం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి ఆంజనేయులు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక నిన్నటి తరం హీరోయిన్ సీత మొదట పార్థివంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని విడిపోయాక సీరియల్ నటుడు సతీష్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ ఆ వివాహం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక బిచ్చగాడు సినిమాలో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరోయిన్ సాత్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకుంది. బిచ్చగాడు చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన కొనుగోలుదారులలో ఒకడైన కార్తీక్ని నటి సాత్నా టైటస్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రేయా శరణ్ ఈ భామ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్ళైన 2 ఏళ్లు కావస్తుండగా తాజాగా శ్రేయా తన పెళ్లి బంధం గురించి స్పందించింది. 2018లో రష్యా దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆంద్రయా కోసాచీఫ్ని తాను పెళ్లి చేసుకున్నాను అని, అయితే ఈ వివాహానికి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. అంతేకాకుండా తన పెళ్లి గురించి రహస్యంగా ఉంచిన శ్రేయా తన భర్త గురించి కూడా ఎటువంటి వివరాలు ఆ సమయంలో బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇప్పుడు శ్రేయాకి ఒక పాప కూడా పుట్టింది. ఆ విషయం కూడా ఆమె ఆలస్యంగా ఇటీవలే బయటపెట్టింది. ఇక బాలీవుడ్ భామ రాణి ముఖర్జీ సైతం డైరెక్టర్ ఆదిత్య చోప్రాని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుని మీడియాకి సమాచారం ఇచ్చారు. అలాగే బాహుబలి శివగామి అలియాస్ రమ్యాకృష్ణ కూడా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని
ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా రహస్యంగా గుడిలో వివాహం చేసుకుని మీడియాకి ఫోటోలు విడుదల చేశారు. ఇలా లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.